ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి శ్రీనివాస్ గారు కంటిన్యూ అవుతున్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడేటప్పుడు ఎస్ రచన రెడ్డి గారు బ్యాక్ టు లైఫ్. సో రచన రెడ్డి గారు, ఒకప్పుడు బీఆర్ఎస్ నుంచి కావచ్చు లేకపోతే వేరే ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ నుంచి వచ్చిన బీజేపీ ఆల్టర్నేటివ్గా వచ్చిన పరిస్థితి ఆ ఫ్లో మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే పొంగిరెడ్డి శ్రీనివాస్ కావచ్చు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, లేకపోతే మైనంపల్లి కావచ్చు, ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్లోకి వెళ్తున్న పరిస్థితి, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి, అంటే ఏంటి బీజేపీ ఆల్టర్నేటివ్గా కనిపించడం లేదా, ఒకవేళ నేతలకే కనిపించకపోతే ప్రజల్లో లేదా, ఏంటి బీజేపీ ప్రజెంట్ వీక్ అయిందా అంటే ఏమంటారు అండి? అంటే మీరు, నేను ఇప్పుడే చెప్పాను కదండి, కాంగ్రెస్ లో ఒక 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 డిసిప్లిన్, ఒక పార్టీ యాక్టివిటీ లేకపోతే పొలిటికల్ యాక్టివిటీ అని ఎటువంటి ఇది లేదు. హయారాం హయారాం అన్నమాట కాంగ్రెస్. అండ్ ప్లస్ కాంగ్రెస్ సూట్ కేసుల రాజకీయం. సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ వచ్చినా రాకున్నా, జూపల్లి కృష్ణారావు వచ్చినా రాకున్నా, మైనంపల్లి వచ్చినా రాకున్నా మాకు మాకు సంబంధం లేదు. మాకు వాళ్ళు అవసరమే లేదు, ఎందుకంటే దే ఆర్ జస్ట్ అవసరం లేదనుకున్న అవసరం లేదని అంటున్నారు. కానీ ఒక ఒకప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీ పార్టీలో చేర్చుకునేందుకు ఎంతటి ప్రయత్నాలు చేశారో చూసిన పరిస్థితి. సో ఎందుకు ఎందుకు ఇప్పుడు ఎందుకు వీక్ అవుతున్నారు? రెస్పెక్ట్ఫుల్లీ అంటే సాధారణ పూర్వకంగా ఎన్ని కల్చరల్ ప్రయత్నం కాదు. మేము మేము ఖచ్చితంగా ఇన్వైట్ చేసినాము వాళ్ళ ఇష్టము. సో సో ఒక ఒక కాన్స్టిట్యుయెన్సీ, రెండు మూడు కాన్స్టిట్యుయెన్సీలతో మాకు వచ్చేది లేదు, పోయేది లేదండి. అండ్ ప్లస్ వాళ్ళు అనుకుంటున్నట్టు మేము మేము ఇష్టమొచ్చినట్టు ఒక ఒక డిస్ట్రిక్ట్ కట్టబెట్టేసేయాలి లేకపోతే వాళ్ళు చెప్పినట్టు అంటే, భారతీయ జనతా పార్టీలో ఎవరు కొంతమంది చెప్తారు కొంతమంది వినాల, ఆ డిసిప్లిన్, ఆ శాంక్టిటీ మాకు ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ లో టిపిసిసి ప్రెసిడెంట్ ఎవరో, వైస్ ప్రెసిడెంట్ ఎవరో, లేకపోతే ఇంకో హేమహేమీలు వాళ్ళ రోల్ ఏందో, ఎవరి అంటే ఎవరి రోల్ డిఫరెన్షియేట్ చేసి ఉండదు. అప్లికేషన్స్ వస్తాయి, అన్ని వస్తాయి, కానీ ఆఖరికి సూట్ కేసులు లేకుండా ఏ నామినేషన్ రాదు, ఏ బీఫామ్ రాదు. సో ఇప్పుడు కాంగ్రెస్ అంటే చెల్లా చిదురు అయిపోయిన పార్టీలా తెలంగాణలో ఉన్నా దేనికిందుకే? ఇంకో రాష్ట్రాల్లో ఎలా ఉందో, ఎంత ఉందో, ఎంత తక్కువ ఉందో సార్ ఇప్పుడే విశ్లేషకులు చెప్పారు. సో వీళ్ళు వచ్చినా రాకున్నా కానీ డిఫరెన్స్ పడేది లేదు. అయితే మీరు ఒకటి నోటీస్ చేస్తే, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ 2018 నుంచి 23కి కొంచెం తగ్గింది, కొంచెం అంటే ఆ జిహెచ్ఎంసి ఎన్నికల వల్ల, ఎంపీ ఎన్నికల వలన కైండ్ ఆఫ్ అంటే లైక్ స్టడీగానే ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ లాస్ట్ టైం అండర్ 20% ఉన్నది, ఇప్పుడు ఆల్మోస్ట్ 40% వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో ఓట్ బ్యాంక్ ఇన్ తెలంగాణ, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏమో 39% నుంచి 18% వెళ్ళింది. సో ఇప్పుడు కాంగ్రెస్ అంటే అటు మొగ్గు చూపే ఇటు మొగ్గు చూపెడుతున్నారు అంటే భారతీయ జనతా పార్టీని ఫ్లెక్సిబుల్ గా ఇష్టం వచ్చినట్టు కదిలించడానికి లేదు. మేము మేము కొన్ని సిద్ధాంతాలతోని, కొన్ని కొన్ని అవసరాలతోని మేము వెళ్తాం. దాని దాంట్లో మీరు దానికి జోడాయించి అంటే అంటే మీరు దాంట్లో హెస్ల కలితేనే మీరు ఇందులోకి రండి. కానీ కానీ ఇక్కడ ఎట్లయినా బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నప్పుడు బీఆర్ఎస్ ప్రస్తావం తీసుకొచ్చారు కాబట్టి, రచన రెడ్డి గారు 2014లో చూసాం, 2018 చూసాం, 2014తో పోల్చుకుంటే సీట్ల సంఖ్య పెరిగింది, ఇప్పుడు కూడా సీట్ల సంఖ్య మరింత పెరుగుతున్నట్టు కూడా బీఆర్ఎస్ చాలా గట్టిగా చెబుతోంది. సో ఇంతటి గట్టిగా చెబుతున్న బీఆర్ఎస్కి అంటే ఇక్కడ విజయం మీరు సాధించాలనుకుంటే ఏంటి, ఎన్ని సీట్లు సాధిద్దాం అనుకుంటున్నారు, ఆ సాధించడానికి మీ దగ్గర ఉన్న ఆ ఆయుధాలు ఏంటి? త్రికోణ పోటీ ఉంటుంది, హంగు వస్తుంది అని విశ్లేషకులే అంటున్నారు. ప్రోగ్రామ్ మీద చాలా మంది రిపీట్ చేసింది కూడా. సో మా దగ్గర ఉన్నది ఏంటంటే, మీరు ఎమ్మెల్యే 2018 ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి, దాని తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్స్ కి, దాని తర్వాత జరిగిన హై ఎలక్షన్స్, జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కి, మీకు ఆ మార్పు మెల్లమెల్లగా స్లోగా మీకు తెలుస్తూనే ఉంటుంది. ప్లస్ ఈ టైంకి అంటే హ్యాట్రిక్ కొడదాం అనుకుంటున్న బీఆర్ఎస్ తోని ప్రజలు విసిగిపోయింది. యాసింది 2014లో ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు, కొత్తగా వచ్చిండ్రు వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి, ఛాన్స్ ఇవ్వాలి. 2018 నుంచి ఎక్కడనైతే ఎక్కడనైతే చేద్దామని చేయకుండా
కొన్ని కొత్తవి తీసుకొని అవి కళ్ళంతు స్కామ్లు వీళ్ళు వీళ్ళు తీసుకున్న డబ్బులకు వీళ్ళు వీళ్ళు చేసిన ఎటువంటి వ్యత్యాసం లేకపోవడం ప్రజలకు తొమ్మిదేళ్ళు ఐదేళ్ళు కొత్తగొచ్చిండ్రు తొమ్మిదేళ్లలో మీరు చేసింది ఏంది అంటే మీరు మీరు భావపడ్డారు అంటే ప్రతి ఎలక్షన్ అఫిడవిట్ లో చూస్తే కోట్ల కోట్ల రూపాయలు ఎక్కువగా చూపెట్టిండ్రు దానికన్నా ఎక్కువనే ఉన్నాయి కానీ మీరు తెలంగాణ కోసం ఏం చేసిండ్రు అని చూస్తే శూన్యం రైతు చక్కగా ఇది కాదు రైతు బంధు అది చక్కగా కాదు దాని తర్వాత ఇప్పుడు కావాలని కులాల కొంటి డిఫరెన్షియేషన్